ఇదేంటి తెగవెతికేస్తుంది ఏ ఆగు నువ్వు ఏమవుతున్నావు మౌని మన కాలేజీలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంది కదా దానికి కంటెంట్ వెతుకుతున్నాలే అయ్యో మౌని మన ఎంసీఏ వాళ్ళు వీడియో చేసి అవునా ఆ వీడియో క్లిక్ చేయి ఈ వీడియోనే ఆ ఈ వీడియోనే ఇదేంటి ఇంత పెద్దగా ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను మా ఊర్లో చిన్నగానే ఉంటాయా కాలేజెస్ బ్రో ఇక్కడ సిఎస్సి రూమ్ ఎక్కడ నాకు తెలియదనా అదే నిదుతున్నాను నేను కూడా చూడటానికి బానే ఉంది నాలుగేళ్ళు కాపురం చేయాలన్నమాట మనం ఇక్కడ ఏయ్ ఎవరా మీరు ఏ బ్రాంచ్లో మీది ఏంట్రా లారీ అద్దాలు ఏంట్రా నీ అవతారం ఏంది నువ్వేంది నీ గెటప్ ఏంది ఏ బ్రాంచ్లో మీరు మా అయ్య అంటానే ఉన్నాడు ఇటువంటి అదే ఎవడో ఒకడు ఉంటాడు కాలేజీలో వీడి అనుకుంటాడు హే విచ్ బ్రాంచ్ ఆర్ యూ సిఎస్సి సార్ డూ యూ నో మినిమం కామన్ సెన్స్ లెక్చర్లతో ఇలా నన్ను మాట్లాడేది రే అథవా సారీ సార్ నేను ఎవరితో మాట్లాడుతున్నాను నువ్వు ఎటు చూస్తాను We are discussing about block diagram of a computer. They are three parts: CPU, input, mount. ఇది ఒక ఓల్డ్ కన్వెన్షనల్ మోడల్. ఇది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఉండిద్దన్నమాట. ప్రశాంత్, స్టాండ్ అప్. సారీ మేడం, పక్కన కూర్చుంటా. మౌనిక, ఏం చేస్తున్నా? మేడం డౌట్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అబ్బాయిలకు నువ్వు చెప్పేది ఏందమ్మా డౌట్స్? మేము ఉంది ఎందుకు ఇక్కడ? ఇందుకే నన్ను కాలేజీకి వస్తుంది. మేడం కోవిడ్ కేసునే కదా మేడం. ఎదురు మాట్లాడుతున్నావ్ ఏంది? ఫస్ట్ ఐడి కార్డు తీ. నువ్వు ఐడి కార్డు ఇవ్వు ఫస్ట్. నువ్వేంటయ్యా ఐడి కార్డు ఇవ్వు నువ్వు. సరే మేడం టైం అవుతుంది క్లాస్కి వెళ్తున్నాను. ఏ క్లాస్ మేడం? సిఎస్సి మేడం. సిఎస్సీనా? ఆ క్లాస్లో ఒక గర్ల్ బ్యాచ్ ఉంటుంది మేడం. మోనిక అనే అమ్మాయి అబ్బాయిలతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అవునా, నేను చూసుకుంటాలే మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? మేడం మేడం వాష్రూమ్. మేడం ఎవరు ఒక్కలే వెళ్ళండి. మేడం ఒక్కళ్ళు వెళ్ళటం మా చరిత్రలో లేదు మేడం. అది మా సంస్కారం మేడం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ It contains conventional model and new model. Hey, ఏం చేస్తున్నారు మీరు అక్కడ? నాకు పనిలేక క్లాస్ చెప్తున్నా అనుకుంటున్నావా? క్లాస్ వింటున్నా మేడం. ఇప్పుడు ఏం చెప్తున్నానో చెప్పు. ఇట్ ఈస్ ది ఓల్డ్ మోడల్ అండ్ ఇట్ ఈస్ సీక్వెన్షియల్ ప్రాసెస్. ఇది చెప్పడం అయితే రాదు కానీ అబ్బాయిలతో మాట్లాడటం అయితే వచ్చు. కూర్చో. వాటర్ఫాల్ మోడల్ ఈజ్ ఎ ఓల్డ్ మోడల్. It contains a requirement analysis. May I come in, ma'am? Come in. Hey, hi. Chimmachi katikunna zindagi lona. Tanpilo. Phone number. క్లాస్లో లేపాకలే తీ ఫోన్ ఐడి కార్డు మీరే చేస్తారా మా క్లాస్లో తీ ఐడి కార్డు తిండి సార్ సారీ సార్ వాళ్ళు పిలిచారు సార్ ఇది వచ్చి డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకోండి ఏంటమ్మా క్లాస్లో ఏం చేస్తున్నారు మీరు ఫోన్ నెంబర్ మార్చుకోవడానికి మీకేం పని అమ్మా కాలేజ్కి వచ్చింది చదవడానికి ఫోన్ నెంబర్ మార్చడానికి మీకేం పని సార్ నేను కాదు సార్ వేరెవడు ఇమ్మంటేనే ఇచ్చాను సార్ ఎవడు చెప్తామా నీ కథలు నాకు తెలియదు అనుకున్నావా సార్ సారీ సార్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సార్ నీ తప్పు లేదని నమ్ముతున్నాను కాబట్టి ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను నువ్వు వెళ్ళొచ్చు నువ్వు ఉండు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నీ కాలేజీలో సీట్ వచ్చింది ఒక సీట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా అలాంటిది నీ ఇక్కడికి వచ్చింది కానీ నువ్వు పిచ్చి పిచ్చి విషయాలు వేస్తున్నావు అమ్మాయిలతో మాట్లాడాలి అమ్మాయిల ఫోన్ నెంబర్ తీసుకోవాలి సార్ సారీ సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్లీజ్ సార్ అయితే రిపీట్ కాదంటావు సరే ఇంకోసారి కనుక ఇది రిపీట్ అయినట్టు కనిపిస్తే
ఆన్ ద స్పాట్ టీసీ నీ చేతిలో ఉండేది సార్. అమ్మ తోడు సార్ ఇంకెప్పుడు ఏమైనా మేడం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ నుంచి మిడ్ ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ పీడిఎఫ్ పడతాను రాసుకురండి. పక్కన నవ్వు నువ్వు. ఏమైంది మౌని? ఇది చెప్పడం అయితే రాదు కానీ అబ్బాయిలతో మాట్లాడటం అయితే వచ్చు. కూర్చో. మౌని మనకి ఇది కొత్త ఏం కాదు కదా. మనం ఇంట్లో ఎన్నో ఫైట్స్ చేసేస్తాం. దారిలో మనల్ని ఎంతోమంది డౌన్ చేస్తూనే ఉంటారు. ఇన్ని ఫైట్స్ చేసేస్తే ఇక్కడ కూడా ఇదే అంటున్నారు. సరే ఫేస్ చేద్దాం. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం మౌని. ప్రాబ్లమ్స్తో ఉండిపోవద్దు. సర్లే వదిలే ఇదిగో ఈ మేము చూడొకసారి. ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మే కమ్ ఇన్ మ్యామ్. చూస్తుంటే మంచి కాన్ఫిడెంట్గా ఉన్నావు. అంత బాగా ప్రిపేర్ అయ్యావా? నాకు సబ్జెక్ట్ అంతేం తెలియదు మేడం. కాలేజీలో నేను నేర్చుకుంది కూడా ఏం లేదు. కాన్ఫిడెన్స్ ఒక్కడే ఉంది మేడం. మీరు ట్రైనింగ్ ఇస్తే ది బెస్ట్ ఇస్తా. ఓకే టెల్ మీ వాట్ ఈస్ అన్ అరే. యా ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆర్ డేటా ఐటమ్స్ ఆఫ్ ద సేమ్ టైప్ కలెక్టెడ్ ఎట్ కంటిన్యూస్. ఓకే యు ఆర్ సెలెక్టెడ్. 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. గివ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అరే ఏమైందిరా? జాబ్ సెట్. వీడికే వచ్చిందంటే నేను ఇంకా బాగా చదువుతా. ఖచ్చితంగా వచ్చింది. ఇదేంటి హెచ్ఆర్ మేడం? సార్ అమ్మ తోడు సార్ ఇంకెప్పుడు ఏమైంది మేడం సార్? మళ్ళీ జాబ్ పట్టేసింది. మే ఐ కమ్ ఇన్ మేడం? ఓకే టేక్ యువర్ సీట్. ఓకే ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. టెల్ మీ అబౌట్ ఊప్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. నీకు తెలుసు కదరా, చెప్పరా? చెప్పు. ఊప్స్ అంటే తెలుసు కారా? ఇంకా నేను వేస్ట్ చేయలేను. ఇంజనీర్ అవ్వాలనుకునే నా కళ కళగానే మిగిలిపోయింది. రే హెచ్ఓడి ఏంది ఇక్కడ ఉన్నాడు? హే ప్రశాంత్ కమ్ కమ్. హాయ్ సార్. చూసేసారులేపా. సిట్ సిట్ టు కాఫీ ప్లీజ్. సార్ కాలేజ్లో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మరి ఇక్కడేంది ఇంత ఫ్రీగా ఉన్నారు? అక్కడ నేను హెచ్ఓడిని, అలా ఉంటేనే నా మాట వింటారు. సార్ ఇంకేంటి, ఏం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ సార్. వీడు కూడా సాఫ్ట్వేరే. స్కూల్ 10 ఇయర్స్ చదివా, కాలేజీ 6 ఇయర్స్ చదివా. ఇంత చదువు చదువుకుంది ఈ 20-30 వేలు శాలరీ కోసమేనా సార్? లైఫ్ అంటే అంతే రాజు. నేను టీచింగ్ ఫీల్డ్ వద్దామనుకోలేదు, కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా రావాల్సి వచ్చింది. నేననే కాదు, మన కాలేజ్లో ఫ్యాకల్టీ ఎవరు అలా ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు కాదు. సార్ ఇంజనీర్ అవుదామని వచ్చిన వాళ్ళు ఎవరు ఇంజనీర్ అవ్వట్లేదు సార్. ఏ చోట మొదలయ్యావో తెలుసా, ఎటువైపు వెళుతున్నావో వలసా పుటకతో. రోజులు మారుతున్నాయి. పీడిఎఫ్ పెడితే చూడన్నాడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ సెండ్ చేయగానే చూస్తున్నాడు. ట్రెండ్ మారినప్పుడు టీచింగ్ స్టైల్ కూడా మారాలి. తలెత్తుకొని బతకడానికి కాలేజ్కి వస్తే తలదించుకొని ఎలాగోలా బతకడమే మనకు నేర్పిస్తుంది. ప్రతి ఇంజనీర్ కథ ఇలాగే ముగుస్తుంది.